సిలువ ఎంతో ప్రాముఖ్యమైనది. అది ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే ఒక విశ్వాసి క్రీస్తుని కలిగి ఉంటాడో, ఎప్పుడైతే ఒక విశ్వాసి క్రీస్తు ప్రేమను కలిగి ఉంటాడో, అప్పుడు ఆ యొక్క విశ్వాసి యొక్క జీవితము మారుతుంది. ఆమె యొక్క మాట తీరు మారుతుంది, ఆమె యొక్క ప్రవర్తన మారుతుంది, ప్రతి విధమైన ఆ యొక్క పాత స్వభావము ఆ యొక్క పోయి ఆ వ్యక్తి జీవితంలో నూతన స్వభావమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే తన యొక్క జీవితంలో క్రీస్తుని కలిగి ఉండడం ద్వారా. సిలువలో మనం చూసినట్లయితే క్రీస్తుని కలగకముందు సిలువ శ్రమలకు శోధన శ్రమలకు సూచనగా ఉంది, శోధనలకు సూచనగా ఉంది, ఇరుకుకు ఇబ్బందుకు భారానికి బరువుకు అది సూచనగా ఉంటే క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత నిత్య జీవానికి అదే మార్గముగా నిలచింది. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఎప్పుడైతే ఏ వ్యక్తి తన యొక్క జీవితంలో క్రీస్తుని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నిత్య జీవానికి మార్గముగా ఉంటాడు. అందుకనే బైబిల్ చెప్తుంది ఏమనంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఎవడు కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. ఇదిగో పాత విగతించను, సమస్తమును నూతన వాయను. సిలువ ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు యేసు దగ్గరికి వచ్చిన ఒక విశ్వాసి, క్రీస్తుని కలిగి ఉన్న ఒక విశ్వాసి, ఆ యొక్క విశ్వాస జీవితము ఒకవేళ శోధనలతో నిండి ఉన్నా, బాధలతో నిండి ఉన్నా, వేదనలతో నిండి ఉన్నా, బరువు గల జీవితము తాను కలిగి ఉన్నా, అనేకులకు బరువుగా నేను ఉన్నానని ఒక విశ్వాసి అనుకుంటూ ఉన్నా, దేవుని చెంతకు వచ్చినప్పుడు ఆ బరువునే దేవుడి దీవెనగా మార్చడానికి శక్తిమంతుడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఒక విశ్వాసి తన యొక్క బరువు గల జీవితంలో నేను అనేకులకు బరువుగా ఉన్నాను, నేను అనేకులకు భారంగా ఉన్నాను, నేను అనేకులకు వేదనగా ఉన్నాను, నేను అనేకులకు నా ద్వారా అనేకులు శోధన అనుభవిస్తున్నారు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవునిని కలిగి ఉన్నప్పుడు, నజరేయుడైన యేసును ఆ యొక్క సిలువ కలిగి ఉన్నప్పుడు ఎలాగైతే అది దీవెనకు, ఆశీర్వాదానికి, శాంతికి, సమాధానానికి, నెమ్మదికి, అంతేకాదు దేవుని యొద్దకు చేర్చడానికి ఒకే ఒక్క దారి కాదు ఉందో, ఒక విశ్వాసి తన యొక్క శ్రమలో శోధనలో తన యొక్క బరువు గల ఇబ్బంది గల జీవితంలో క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసి జీవితాన్ని దేవుడు మార్చడానికి శక్తిమంతుడు. ఆ యొక్క విశ్వాసిని అనేకులకు దీవెనకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, తరతరములకు శుభాతిశయముగా ఆయన నిలవబెట్టడానికి శక్తిమంతుడు. కాబట్టి క్రీస్తు యేసును మనము కలిగి ఉండాలి. ఒక సిలువ ఎలాగైతే అది క్రీస్తు యేసును కలిగి ఉన్నప్పుడు అది దానిని క్రీస్తు యేసుని యొక్క సిలువలో కలిగి ఉన్నప్పుడు అది దీవెనను, ఆశీర్వాదాన్ని పొందిందో, ఒక విశ్వాసి దేవుని చెంతకు వచ్చినప్పుడు, దేవుని తనలో కలిగి ఉన్నప్పుడు, తన యొక్క హృదయములో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు ఆ యొక్క విశ్వాసి జీవితం కూడా దేవుడు మారుస్తాడు అని అనడానికి సిలువ అనేక పాఠములను మనకి నేర్పిస్తూ ఉంది. కనుక సిలువ విలువను మనము గ్రహించిన వ్యక్తులుగా మనము ఉండాలి అని బైబిల్ మనకి తేటగా బోధిస్తూ ఉంది. అది శ్రమకు గుర్తు కాదు, అది శోధనకు గుర్తు కాదు, అది ఇరుకుకు ఇబ్బందికి బరువుకి గుర్తు కాదు, అది దీవెనకు, ఆశీర్వాదానికి, సమాధానమునకు, దేవుడు అనుగ్రహించే రక్షణకు, ఆయన పరిశుద్ధుడిగా తీర్చాడు అనే ఒక గుర్తుకు అది సూచనగా ఉంది. చాలామంది సిలువను చూసినప్పుడు అనుకుంటారు ఇది బరువుకి, ఇది శ్రమలకి, ఇది శోధనలకి గుర్తు అని అనుకుంటారు. కానీ ఆ యొక్క సిలువ ద్వారే గొప్ప రక్షణ దేవుడు నాకు అనుగ్రహించాడు అని గ్రహించే వ్యక్తులు చాలా తక్కువ మంది. కనుక సిలువ విలువను గ్రహించే వ్యక్తులుగా మనముందు ఆమె యొక్క సమయంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం. అయా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఒకవేళ అది వేరేతనముగా ఉండొచ్చు,
దేవా యొక్క లోకస్తులకి నీవు చూపించిన ప్రేమ నీ యొక్క బలియాగం అది విరితనముగా ఉండొచ్చు కానీ రక్షింపబడుచున్న పాపికి రక్షింపబడుచున్న విశ్వాసికి అయ్యా రక్షింపబడుచున్న నీ యొక్క బిడ్డలమైన మాకు అది దేవుని శక్తిగా ఉన్నదని అది మాకు గొప్ప శక్తిని బలమును అనుగ్రహించేదిగా ఉన్నదని ఎప్పుడైతే సిలువ చెంతకు మేము వస్తామో అది మాకు శాంతిని సమాధానమును దీవెనను ఆశీర్వాదమును అంతేకాకుండా అయ్యా మా యొక్క పాపములకు క్షమాపణను మా యొక్క జీవితంలో నీతిని పరిశుద్ధతను అది మాకు అనుగ్రహించేదిగా ఉన్నదని సెలవు ఇచ్చిన రీతిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం సిలువ ద్వారా పొందే దీవెన సిలువ ద్వారా పొందే ఆశీర్వాదము మెండుగా మా యొక్క జీవితంలో మేము కలిగి ఉండడానికి సహాయమును అనుగ్రహించండి ఆకాశ దేవా మేము సిలువ యొక్క విలువను గ్రహించి మా యొక్క జీవితంలో ముందుకు కొనసాగే కృపను దయచేయమని విన్న వాక్యాన్ని మారుదయంలో ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్ అందరూ ఆమేన్ చెప్దామండి ఆమేన్.